నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైట్ దేశానికి పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డారు, అంటే అప్పు పడ్డారని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది. పెద్ద మొత్తంలో చాలా మంది ప్రవాసులు తమ యొక్క బకాయిలు ప్రభుత్వానికి చెల్లించలేదని చెప్పేసి కువైట్ లోని ప్రవాసుల నుంచి వివిధ సేవలు, రుజుములు, జరిమానాలు మొదలైన వాటి నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల మొత్తం 50 కోట్ల దినార్లు. 50 కోట్ల దినార్లైతే కువైట్ లోని ప్రవాసులు జరిమానాలు కాని బకాయిల రూపంలో అయితే చెల్లించలేదని చెప్పేసి, అలాగే మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే 13,650 కోట్లైతే ప్రవాసులైతే ప్రభుత్వానికి, కువైట్ ప్రభుత్వానికి బకాయి పడ్డారు. ఈ బకాయిలు చాలా వరకు ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, న్యాయ మంత్రిత్వ శాఖ, విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ మరియు మొదలైన మంత్రిత్వ శాఖలకు చెల్లించాలి. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆర్థిక బకాయిలను చెల్లించడం తప్పనిసరి చేయడం జరిగింది. అలాగే పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని చెప్పి ఆయా మంత్రిత్వ శాఖలు తెలిపాయి. ఈ డబ్బు మొత్తం కువైట్ ఖజానాకు చేరితే గాని కువైట్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పేసి ఆర్థికవేత్తలు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరైనా సరే ప్రవాసులు కువైట్ దేశం నుంచి వెళ్లాల్సి ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్లపైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలు కాని, విద్యుత్ మరియు నీటి వ్యవహారాలకు సంబంధించి గాని, టెలిఫోన్ బిల్లులు కాని ఏవి ఉన్నా సరే చెల్లించిన తర్వాతే వాళ్ళనైతే కువైట్ దేశం నుంచి పంపిస్తూ ఉన్నారు, లేకపోతే ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ పైన ఏవైనా సరే ఫైన్స్, జరిమానాలు ఉంటే కాని అవి చెల్లించండి, లేకపోతే గాని మీరు ఎయిర్పోర్ట్ కు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎయిర్పోర్ట్ లో కూడా చెల్లించవచ్చు. ఆ విసులుబాటును కల్పిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.